ओम श्री गुरुभ्यो नमः आदित्यादि नवग्रह देवताभ्यो नमः मन चैनल प्रेक्षकुलंदरिकी स्वागत मनम सेप्टेंबर मासम యొక్క ఫలితాలు తెలుసుకుంటున్నాం सेप्टेंबर మాసంలో ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం ఋషభ రాశి వారికి వేయంలో కుజ సంచారం జరుగుతుంది అలాగే ద్వితీయంలో రాహు అలాగే తృతీయంలో శుక్ర సంచారం చతుర్థంలో రవి బుధలు అలాగే వీరికి అష్టమ స్థానంలో గురు కేతువులు నవమస్థానంలో శని ఈ యొక్క గ్రహ సంచారం ఈ విధంగా జరుగుతుంది శని అనుకూలతలు ఉన్నప్పటికీ కొంతవరకు వెయ్య స్థానంలో గ్రహ సంచారం ప్రతికూలంగా ఫలితాన్ని ఇస్తుంది ఆర్థికంగా లేనిపోని ఎమోషన్లకు పోయేసి ఎక్కువ ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు అనుకున్నది ఒక 10 రూపాయల పని అయితే అక్కడ 15 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది వృద్ధా ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి మీరు ఎంత కంట్రోల్ చేద్దామనుకున్నా కానీ ఖర్చు పెరుగుతూ ఉంటుంది కానీ ఆర్థికంగా మీకు కొన్ని విజయాలు సాధిస్తూ ఉంటారు ఆ విజయాలతో ముందుకు వెళ్తూ ఉంటారు ఆ విజయాలు ఒక పక్క వస్తున్నప్పటికీ ఎక్కువ ఖర్చు అనేది జరుగుతూ ఉంటుంది కాకపోతే ఈ ఒక్క మాసంలో మీకు అనేక గ్రహాలు సానుకూలమైనటువంటి పరిస్థితులను కలిగజేస్తూ ఉన్నాయి గురువు కొంతవరకు ఈ అష్టమ స్థానంలో ఉండి ఇబ్బంది పెడుతున్నప్పటికీ మిగిలిన గ్రహాలు అనుకూలత వలన చాలా వరకు సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది చతుర్థంలో వీరికి రవి బుధలు సంచారంలో ఉన్నారు కాబట్టి వీరికి గృహానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలోనూ స్థలాల కొనటం విషయంలోనూ ఏదైనా ఫ్లాట్ కొనుగోలు చేయడం విషయంలోనూ చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే ఇంటీరియర్ పరంగా కూడా వర్కులు చేసేదానికి కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి సంతాన పరంగా చూసుకుంటే కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థుల పరంగా చూసుకుంటే ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నప్పుడు కొంతవరకు ప్రతికూల ఫలితాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ యొక్క మాసంలో వీరికి ఆర్థిక లావాదేవీల పరంగా కూడా సానుకూలమైనటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంది అలాగే వ్యాపార వృద్ధి జరుగుతూ ఉంటుంది కుటుంబ వాతావరణంలో సఖ్యత పెరుగుతుంది భార్యాభర్తల మధ్య అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మాసమంతా కూడా వీరికి ఎక్కువ భాగం అనుకూలతలు కొంత భాగం ప్రతికూలతలు ఉన్నాయి వీరికి ఈ యొక్క రాశ్యానికి అధిపతి అయినటువంటి శుక్రుడికి సంబంధించి తృతీయంలో ఉండటం వల్ల కొంతవరకు శుక్రశాంతి కోసం లలితా సహస్రనామ పారాయణ చేసుకోవటం వల్ల చాలా సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అలాగే మీరు అమ్మవారి గుడిలో కుంకుమార్చన చేసినా కానీ చాలా సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఈ యొక్క రెమెడీని మీరు ఫాలో అవ్వండి 10 మందికి అందచేయండి మీరు ఆనందంగా ఉండండి 10 మందిని ఆనందంగా ఉంచండి శుభం భూయాః సర్వే జనాః సుఖినో భవంతు